శుక్లామరదనం విష్ణు శేషవర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యాయ సర్వజ్ఞం ఉపశాంతయ ఓం శ్రీ గురుభ్యో నమః. రామకృష్ణ నిహాన్ ఆస్ట్రో న్యూమరాలజీ యూట్యూబ్ ఛానల్ చూస్తున్నటువంటి ప్రేక్షకులకు హృదయపూర్వక ధన్యవాదములు. ఈ వీడియోలో ముఖ్యంగా మరియు నేను కొన్ని 3 నక్షత్రాల పేర్లు చెప్తున్నానండి. ఈ నక్షత్రాలలో కనుక మీరు జన్మించినట్లయితే అవేంటంటే ఆరుద్ర నక్షత్రము, స్వాతి నక్షత్రము మరియు శతభిష నక్షత్రం. మరి ఆరుద్ర నక్షత్రం ఎవరండి? ఇది సాక్షాత్తు పరమశివుని అంశంలో పుట్టిన, అంటే పరమశివుడే ఈ యొక్క ఆరుద్ర నక్షత్రంలో పుట్టినవారు. మరియు స్వాతి నక్షత్రం ఏంటండి? ఇది స్వాతి నక్షత్రం అనేది కూడా సాక్షాత్తు లక్ష్మీ నరసింహస్వామి పుట్టినటువంటి నక్షత్రమే స్వాతి నక్షత్రం. మరి శతభిష నక్షత్రం ఏంటండి? ఈ శతభిష నక్షత్రంలో జన్మించిన వారు వాయుదేవుడు. మరి ఈ 3 నక్షత్రాల్లో కనుక మీరు జన్మించినట్టయితే అదేవిధంగా ఈ 3 నక్షత్రాల్లో జన్మించిన వారికి పాదాలలో శాంతులు అనేది కూడా ఏమీ లేవండి. దాదాపుగా ఒక ఆరుద్ర నక్షత్రంలో మాత్రం 3 పాదాలు చాలా బాగుంటాయి, 4వ పాదం శాంతి జరిపించుకోవాల్సిన ఆవశ్యకత ఉంటుంది. మరి స్వాతి నక్షత్రం, శతభిష నక్షత్రంలో మాత్రం ఎలాంటి ఇబ్బందులు అనేది కూడా లేవు. మరి ఈ స్వాతి, ఆరుద్ర, శతభిష నక్షత్రాలలో పుట్టి మీరు నేను చెప్పినటువంటి తేదీలలో 4వ తారీఖు కానీ, 13వ తారీఖు కానీ, 22వ తారీఖు కానీ, 31వ తారీఖు కానీ, ఈ 4, 13, 22, 31 తారీఖులలో కనుక మీరు జన్మించినట్టయితే నిజంగా ఎంత అదృష్టవంతుడంటే అంత అదృష్టవంతుడు. ఎందుకంటే మీరు యూట్యూబ్లో ఎన్నో వీడియోస్ చూస్తుంటారు. ఇది కేవలం ఆ వీడియోస్ చూసి మీరు పాటించడం అవి కాకపోతే ఆ యూట్యూబ్ మీదనే మీకు గౌరవం అనేది కూడా పోవడం కొంత మనం చూస్తూ ఉంటాం. అంటే ఇక్కడ మెయిన్ ఏంటంటే ఇది మహాసముద్రం అండి, జ్యోతిష్య శాస్త్రం. ఎవరికి తోచినట్టు వాళ్ళు చెప్తూ ఉంటారో అది వాళ్ళకి కొందరు కలిసి వస్తుంది, కొందరు కలిసి రాకపోవచ్చు. కానీ ఇక్కడ మేము ఎంతో అనుభవ పూర్తిగా మీకు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఇలాంటి నక్షత్రాల్లో పుట్టడం అనేది కూడా ఆ భగవంతుడే మీకు ఇచ్చిన గొప్ప వరం. మరి అందులో నేను చెప్పినటువంటి తేదీలలో కనుక పుట్టినట్టయితే వాళ్ళకి అసలు తిరుగుండదండి. మనకు భగీరథుడు శివుణ్ణి మెప్పించి గంగాదేవిని భువి నుండి, అంటే దివి నుండి భువికి తీసుకొచ్చి అపర భగీరథుడు అయ్యాడు. అంటే ఏదైనా కూడా పట్టుదల అనేది కూడా వీళ్ళకి ఎక్కువగా ఉంటుంది. వాళ్ళ మనసులో ఏదనుకుంటే అది జరిగిపోతుంది. దానికి మీరు చేయాల్సిన కార్యక్రమం ఏంటంటే మీ పేరుని అదృష్ట సంఖ్యాబలంలోకి పేరు మార్చుకోండి, అంతే. దీనికి కావాల్సింది అదొకటే మెయిన్ ముఖ్య మార్గం ఏంటంటే మీ యొక్క పేరుని సంఖ్యాశాస్త్రపరంగా మీరు కనుక మీరు పేరు పెట్టుకున్నట్టయితే చాలా చాలా అద్భుతాలు సృష్టించబడతాయి. ఎందుకంటే మీకు ఈ యొక్క నక్షత్రంలో పుట్టి ఈ తేదీలలో పుట్టిన వారు కూడా నిరుపయోగంగా ఉన్నారంటే దానికి ప్రధాన కారణమే మీ యొక్క పేరు బలం అని కూడా మీకు తెలిసింది. మీ పేరు బలాన్ని కనుక మీరు సరి చేసుకున్నట్టయితే 100కి 100% మీ జీవితంలో ఒక గొప్ప మార్పు అనేది కూడా జరుగుతుందని కూడా మీకు ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నానండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మరి షేర్ చేయండి. తప్పకుండా మీ రామకృష్ణ నిహాన్ ఆస్ట్రో న్యూమరాలజీ ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవాలని కూడా మీకు తెలియజేస్తున్నాను. సర్వే జనా సుఖినో భవంతు.